జడ్చర్ల పెద్ద గుట్టపై ఉన్న శ్రీ రంగనాయకుల వైభవాన్ని గురించి తెలుసుకుందాం. జడ్చర్ల వాసులకు కొంగు బంగారమై అల్లాడుతున్న శ్రీ రంగనాయకుని వైభవాన్ని దూరం చేసుకుంటే జడ్చర్ల పట్టణం శోభ దూరమైనట్టే అని భావించాలి. ఇది జడ్చర్ల వాసులు, చుట్టుపక్కల గ్రామాల వారు ఏమాత్రం హర్షించరు. అంతేగాక అరిష్టదాయకమని అయ్యవార్లు చెప్తున్నారు. జడ్చర్ల పట్టణానికి, రంగనాయకుల స్వామి గుడికి, పెద్దగుట్టకు పెద్ద చరిత్రాత్మకమే కాకుండా సాహిత్యపరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. గన్నారెడ్డికి ఇద్దరు సోదరులు, గోన కచారెడ్డి, గోన విఠలనాథ, సోదరి కుప్పాంబిక ఉన్నారు. వీరు కవులు. గోన కచారెడ్డి విఠలనాథ రచనల్లో రంగనాథ రామాయణము, ఉత్తరకాండ భాగాన్ని పూర్తి చేసి రచనలు ఉన్నాయి. రంగనాథ సంస్కరణ తెలుగు సాహిత్య చరిత్రలో గోన గన్నారెడ్డి రచించిన మొదటి అగ్రశ్రేణి రామాయణం, అతని సోదరి కుప్పాంబిక బుద్ధాపురం శాసనాల ప్రకారం మొదటి తెలుగు కవయిత్రిగా ప్రసిద్ధి చెందినదని తెలుస్తుంది. కుప్పాంబిక మాల్యాల గుండ దండీషుని వివాహం చేసుకుంది. అతడిని దండసేనాని అని కూడా అంటారు. మహబూబ్నగర్ సమీపంలోని దక్షిణ తెలంగాణలో ఉన్న కిల్లగనపూర్ అనే పట్టణానికి గణపురం అని గన్నారెడ్డి కాకతీయ రాజు గణపతి దేవుడు పేరు పెట్టారు. కాకతీయ పాలనలో తన బావ దండసేనాని సహాయంతో పలు సరస్సులను నిర్మించాడు గోన గన్నారెడ్డి. ప్రతాపరుద్రరాజు పాలనలో కీలక పాత్ర పోషించారు. వర్ధమానపురానికి చెందిన గోన గన్నారెడ్డి రాయచూరును జయించి కోట నిర్మించారు. రంగనాయకుల స్వామికి, గోన గన్నారెడ్డికి, గోన బుద్ధారెడ్డికి ఉన్న సంబంధాలేంటో ఇప్పుడు ప్రముఖ ఆచార్యులను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు జేసీఎల్ న్యూస్. గత 3-4 రోజులుగా జడ్చర్ల పట్టణంలోని శ్రీ రంగనాయకుల స్వామి గుడి పైన కోనేరు విధ్వంసంపై భక్తుల ఆగ్రహవేశాలు, తర్వాత కోనేరుని ధ్వంసం చేసిన వ్యక్తి పైన కూడా కేసు నమోదు చేశామని జడ్చర్ల సి యాదిరెడ్డి తెలిపారు. అయితే ఈ సందర్భంగా ఏంటంటే, ఈ స్థలానికి ఉన్న ప్రత్యేకత ఏంటి, చరిత్ర ఏంటి, మా ప్రేక్షకులకు వివరిస్తారా? ఎన్బిఎస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అదే, గత 2 రోజుల నుంచి వస్తున్నటువంటి వార్తలు, సంచలన వార్తలు ఇవి ఈరోజు చూద్దామని ఇక్కడికి రావడం జరిగింది. ఇది బాజేపల్లి పెద్దగుట్టలో స్వయంభూగా వెలిసినటువంటి రంగనాథ స్వామికి చారిత్రకంగానే కాదు సాహిత్యపరంగా కూడా ఎంతో విశిష్టత ఉంది. అది నేటి తరానికి తెలియకపోవచ్చు. మనకు కపిలవాయి లింగమూర్తి గారు రచించినటువంటి బాలమూర్తి గారి దేవాలయాలలో కానీ, లేదా సాహిత్య విమర్శకులు పరిశోధకులు అభిప్రాయపడ్డ దాని ప్రకారం కూడా మనకు కాకతీయ సామ్రాజ్యంలో గోన బుద్ధారెడ్డి గారు ఒక సామంతరాజు. వారు ఇక్కడ నందివర్ధమానపురంలో ఉన్నటువంటి చోడులను జయించిన తర్వాత వారిని ఇక్కడ సామంతరాజుగా కాకతీయ ప్రభువులు నియమించడం జరిగింది. మనం ఇప్పుడు నంది వర్ధమాన్ అని పిలుచుకుంటున్నాము. నంది వర్ధమానపురము, అదేవిధంగా కిల్లాగనపురము, కందూరు, ఈ ప్రాంతాలను మొత్తాన్ని కలిపి కందూరు కేంద్రంగా ఆయన పరిపాలన చేసినట్టుగా మనకు చారిత్రక ఆధారాలు కనపడుతున్నాయి. అయితే వాళ్ళు వైష్ణవాచార సంపన్నులు. ఆయన తెలుగులో మొట్టమొదటి సంపూర్ణ రామాయణం రచించినటువంటి రచయిత గోన బుద్ధారెడ్డి గారు. గోన బుద్ధ భూపతి అని కూడా అంటారు. అయితే నిజానికి మనకు తెలంగాణ ఉద్యమంలో సాహిత్య సమాలోచనలు జరిగేటప్పుడు కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. తెలుగులో మొట్టమొదటిసారిగా అనువాదం, సంస్కృతం నుంచి అనువాదం చేసిన మహాభారత రచయితలు నన్నయ తిక్కనాయర్రన్నకు వచ్చినంత పేరు నిజానికి మరి తెలుగులో మొట్టమొదటి రామాయణం రచించిన గోనబుద్ధారెడ్డికి రాలేదని చాలా మంది విమర్శకులు అభిప్రాయపడ్డారు. సరే, ఆ విషయాలు ప్రాంతీయ వివక్ష కారణంగా అంటారు, అవన్నీ పక్కన పెట్టినా గానీ మొత్తానికి ఆయన 13వ శతాబ్దంలో అంటే 1294 నుంచి 1300 వరకు ఈ రంగనాథ రామాయణాన్ని, అది కూడా దేశీ ఛందస్సులో, దేశ ప్రజలకు అర్థమయ్యేటటువంటి సామాన్య భాషలో ద్విపద ఛందస్సులో సంపూర్ణ రామాయణాన్ని రచించిండు. అది ఈ బాదేపల్లి పెద్దగుట్ట మీద వెలిసినటువంటి రంగనాథ స్వామి పేరు మీదనే రచించిండు అని చెప్పేసి చాలా మంది సాహిత్య పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా వీళ్ళ తండ్రి గారి పేరు కూడా విఠల రంగనాథుడు, తండ్రి పేరు మీద రచించిండని కూడా కొంతమంది అంటారు. ఏదేమైనా కానీ సాహిత్య పరంగా తెలుగులో మొట్టమొదటి సంపూర్ణ రామాయణాన్ని రచించినటువంటి కవి గోన బుద్ధారెడ్డి అనేది వాస్తవము.
ఆయన ఇక్కడ ఉండేటటువంటి రంగనాథ స్వామిని అర్చిస్తూ ఆయన పేరు మీద రచించాడనేటటువంటిది చాలా మంది విమర్శకుల అభిప్రాయం. మరి అంత చారిత్రక సాహిత్యపరంగా ప్రాధాన్యమైనటువంటి అంశం కలిగినటువంటిది మనం ఇక్కడ కొలువైనటువంటి రంగనాథ స్వామి స్వయంభూగా వెలిసిండు అని ఇప్పుడు 700 సంవత్సరాల క్రితంది అంటున్నారు, కానీ ఇది ఎప్పటిదో తెలియదు. ఈ గోనబుద్ధారెడ్డి గారు రంగనాథ రామాయణం రచించి 700 సంవత్సరాలు అవుతుంది, అప్పుడు ఇది సాహిత్య లోకంలో వెళ్ళిపోతుంది. మరి ఇది అంతకంటే ముందు ఎప్పటి నుంచి ఉందనేటటువంటి విషయం మనం విలంబితంగా తీసి చెప్పడానికి రాదు. అంత ప్రాశస్త్యం ఉన్నటువంటిది ఈ రంగనాథ స్వామి. మరి గురించి నిజానికి స్వయంగా వెళ్ళినటువంటి అక్కడ వాస్తు నిర్ణయము మరి దీంట్లో కుట్రకోణం దాగి ఉండొచ్చు అని కూడా చాలా మంది అంటున్నారు. ఏదైనా కానీ విచారణ జరపాల్సిందే, మళ్ళీ దీనికి పూర్వ వైభవం అయితే తీసుకురావాల్సిందే. దీని చరిత్రను అందరికీ అందేటట్లుగా తెలియజేయాలి. ఇంతకుముందు ఇక్కడ 1960s లో యాదగిరాచార్యులు గారు, ఉరుంబ యాదగిరిచార్యులు గారు ఇక్కడ స్వామివారిని సేవించుకునేటటువంటి వారు. వారు వంశీకులు ఇంకా ఇప్పటికీ కూడా ఉన్నారు. బహుశా వాళ్ళ మనుమలు శాద్దారులో సెటిల్ అయ్యారు, పౌరోహిత్యం చేస్తున్నారు. వారు ఈ రంగనాథ స్వామి గురించి ఒక శతకాన్ని కూడా రచించారు. అవి కూడా ఉన్నాయి, మనకు ఆధారాలు ఉన్నాయి. మరి అటువంటి అందరు ఆ తరం వాళ్లతోటి మనకు తెలియకపోయినా తెలుసుకొని అందరితో చర్చించి నిర్ణయం తీసుకొని దీన్ని అభివృద్ధి పరచాలే. తప్పిస్తే ఏదైనా పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రం లాగా ఉండాలి, పర్యాటక ప్రదేశంగా కాదు. కాబట్టి దీని మీద హిందూ సంఘాలందరూ ఆగ్రహం వ్యక్తం చేసి ఏకతాటి మీదకి వచ్చి ఇటువంటి వెంటనే చర్య చేపట్టడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఖచ్చితంగా విచారణ జరిపి మళ్ళీ దీన్ని పునరుద్ధరణ చేయాలని నేను కోరుతున్నాను.